गजानन पद्मार्गं गजानन महर्निशं गजानन पद्मार्गं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा Kadi more dora kabare, kadi more dora kabare. Ni jara na na, kada kiti re na tati kare. Prasan na bare, lambo dora kadi more dora kabare. Ni jara na na, kada kiti re na tati kare. Prasan na bare, lambo dora kadi more dora kabare. Thank you.
Namo, namo.
జీవన్ ముక్తులైన భక్తులకు సరస్వతీ స్వరూపులైన సభ్య మహాశయులకు మున్ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. భక్త మహాశయులారా, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారు నిర్వహించేటువంటి హరికథా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల వారి యొక్క 155వ జయంతి సందర్భంగా అంతే కదా 150 ఆ 55దేనండి, అది చూశాను అందుకే 155 జయంతి సందర్భంగా ఈరోజు ఈ కళాభారతి వేదికపై కథాగానం చేసేటువంటి మహద్భాగ్యం కల్పించినటువంటి విశాఖ మ్యూజిక్ అకాడమీ పెద్దలకు, అలాగే ఈ కార్యనిర్వహణ చేపట్టినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నేటి కథ ఎవరి గురించి ఇక్కడ మనం జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నామో అటువంటి మహానుభావుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల వారిచే రచింపబడినటువంటి యథార్థ రామాయణం అనేటువంటి కథాగానంలో నేటి కథ సుందరకాండ అనేటువంటి కథాగానం. ఈ కథను మీరందరూ కూడా చక్కగా శ్రవణం చేసి మీ పవిత్రమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను. నారాయణదాస్ గారిచే విరచితమైనటువంటి యథార్థ రామాయణంలో సుందరకాండ అనేటువంటి ఘట్టాన్ని ఇప్పుడు మీ పెద్దలందరి ముందు గానం చేయబోతూ ఉన్నాను. హరికథ కాలక్షేపం అని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఇక్కడ హరికథ గానము అని రాశారు. ఎందుకంటే చాలామందికి కళాభారతి అనేసరికి ఒక సూర్యకళామందిరం, రవీంద్ర భారతి, అలాగే మనకి విశాఖలో చక్కనైనటువంటి ఈ కళాభారతి, ఇటువంటి వేదికలన్నీ కూడా సంగీతానికి ఒక చక్కనైనటువంటి వేదిక. ఇటువంటి వేదికపై చెప్పడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటాం. అటువంటి అవకాశం కూడా భగవంతుడు మరి కళాభారతి వేదికపై చెప్పేటువంటి అవకాశం కల్పించాడు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కగా వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి విద్వాంసులు, హరికథకు కానీ సంగీతానికి కానీ ఏదైనా మనం పాట పాడితే మనకు ఏమిటయ్యా కావాలంటే మనకంటే గొప్పగా వాయించేటువంటి వారు మనకి సహకారంగా ఉండాలి. అటువంటి చక్కనైనటువంటి సహకారం అందించడానికి విజయవాడ వాస్తవులు శ్రీ పాండ్యం దక్షిణామూర్తి శర్మగారు వారు చక్కగా
మరి వైలన్ సహకారం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు అలాగే భీమవరం దగ్గర కాపవరం అనేటువంటి గ్రామం నుండి వచ్చేసినటువంటి కాపవరపు సుబ్బారావు గారు వారు మృదంగ సహకారం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కథ ప్రారంభం చేస్తాను ఒక్కసారి ఈ కథాగానం ఏమిటయ్యా అంటే మేము గానం చేస్తూ మీ అందరి చేత కూడా గోవింద అనిపించాలనేటువంటి సంకల్పం అందుచేత మీరు కూడా శ్రమ అనుకోకుండా బద్ధకం అనుకోకుండా కాసేపు ఎలాగా ఇంత దూరం ఈ వేదిక దగ్గరకు వచ్చారు కాబట్టి ఒక్కసారి గోవింద అంటే కథ ప్రారంభం చేస్తాను జై ఇందిరా రమణ గోవింద సంతోషం కానీ కాసేపటికి మరి కొంచెం ఇంధనం పుంజుకుని వేసినటువంటి ఆ ఇంధనం అందుకుని మరి కాస్త వేగం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మరలా ముందుకు వెళ్తూ ఉన్నాను భక్తులారా ఈ కథను తణుకు విశ్వనాథం భాగవతుల వద్ద నేను అభ్యసించాను నేను సర్వారాయ హరికథా పాఠశాలలో విద్య నేర్చుకోవడం జరిగింది అక్కడ ఈ యొక్క తణుకు విశ్వనాథం గారి దగ్గర యథార్థ రామాయణం అనేటువంటి కథాగానాన్ని నేర్చుకున్నాను మా గురువులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రారంభం చేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనాది నాదుడు సర్వమంగళ స్వరూపుడు శరణన్న శత్రువునైన కాపాడునుదారుడు శీలమెప్పుడూ తప్పని జాగరూకుడు వేదవిత్తులు చేత పూజింపబడివాడు అయోధ్యాపురాధీశుడు దశరథరాజ నందనుడు సీతాకళత్రుడు చిన్మయానంద స్వరూపుడు శ్రీరామచంద్రుడు ఇటువంటి పవిత్ర గాథ ఎవరు ఎవరికి చెప్పారంటే ఆ కైలాస పర్వతం మీద పంచభూతాత్మకుడు ప్రణవస్వరూపుడు నిర్వికార నిరామయుడు సృష్టి స్థితి లయ తిరోధానముల కథీశ్వరుడైన పరమేశ్వరుడు తన అర్ధాంగైన జగదంబకు చెప్పిన కథే ఈ కథ దేవి ఏడేళ్ళు 14 లోకాలలో ఇంతకు మించిన రామకథ మరి ఏదయో గానరాదు రామాయణ మందలి ప్రత్యక్షరము మహాపాతక నాశనమే అందుకే వాల్మీకి ఏమన్నాడు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అటువంటి పవిత్రమైనటువంటి రామాయణంలో గరుడ గంధర్వ యక్ష కిన్నెర గింపురుషుల మధ్య మహామహుడైనటువంటి సదాశివుడు తన భార్య అయినటువంటి బాలకు ఉపదేశించినటువంటి కథే ఈ రామాయణ కథ దేవి నిన్నటి రోజున వాలివధ అనంతరం సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తితో అన్నారు రామయ్య వర్షాకాల ప్రవేశం జరిగింది గనక ఈ 4 నెలలు విశ్రాంతి తీసుకుని వర్షాకాలం గడవగానే నీ యొక్క భార్య అయినటువంటి సీతను వెదికేటువంటి ప్రయత్నంలో ఉంటాం అని చెప్పి సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తికి జ్యోతలు చేసి అంటాడు ధర్మావతారణ ధర్మావతారని దాసుడవు వాడి చెగనాచున స్త్రీ భోగమించుకయేనా ధర్మావతార దాసుడవు నీ విచ్చగించునా స్త్రీ భోగమించుకైనా పరమాత్మ నిన్నెప్పుడు ప్రణదోచువాడు సంసార సౌఖ్యం తుచ్చముగనచు సత్యస్వరూప నిన్న దేవుని గయించినవాడు వేరు దైవముల భావ్యోపబాడు అమృతమాని మరి ఎవ్వడాను విషము విడిచి నీ భక్తి ఐహిక విషయములను వెర్రివాడు దలంపడ వేదవేత్య భక్త మందార భవదూర పరమ పురుష ధర్మస్వరూప శ్రీరామచంద్ర నీ యొక్క చరణాలు పొందినవాడు
వేరే దైవముల కోసం ఆశించడయ్యా సంసార సౌఖ్యాలను కూడా విడిచుకుంటాడే అందుచేత నాలుగు నెలలు గడిచిన తర్వాత సీతాన్వేషణ ప్రారంభిస్తాం అందుచేత ఇక్కడ తన యొక్క రాజ్యానికి చేరుకున్నాడండి కిష్కింధకు తన భార్య అయినటువంటి రుమతో రాజయోగ భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకంటే చాలా కాలం అన్నగారి వద్ద ఉండిపోయినటువంటి భార్య అన్న మరణించిన తర్వాత మరలా తన చెంతకు చేరింది ఇక్కడ చేసింది ఏమటయ్యా అంటే వాలి అనుభవించాడు గాని తమ్ముడు భార్యను సుగ్రీవుడు వదిలిని తల్లిగానే భావించాడని అందుకే భగవంతుడు స్మరణ చేసేటువంటి వారికి స్మరణ చేయనటువంటి వారికి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది నిత్యం దీపం పెట్టేటువంటి ఇల్లు ఒకలా ఉంటుంది దీపం పెట్టని ఇల్లు ఒకలా ఏడుస్తూ ఉంటుంది దీపం పెట్టేది ఆనందంగా వెలుగుతూ ఉంది దీపం పెట్టింది విచారంతో ఎప్పుడు అలా ఏడుస్తూనే ఉంటుంది అందుచేత మనకేం కావాలి భగవన్నామ స్మరణ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైంది అన్నారు మంచి చెడ్డలు పాప పుణ్యములు ధర్మ అధర్మాలు గ్రహించేటువంటి శక్తి భగవంతుడు ఒక్క మానవునికి మాత్రమే ఇచ్చాడు కానీ ఇక్కడ వానరుడైనా సుగ్రీవుడు తన అన్న భార్య అయినటువంటి ఆ తారను తల్లిగా భావించి తన భార్య అయినటువంటి రుమతో చాలా కాలం ఆ నాలుగు నెలలు ఆనందంగా హాయిగా భోగాలాలసుడై మత్తుగా చిత్తుగా తాగి హాయిగా ఆనందంలో తేలియాడుతూ ఉన్నాడండి ఈ రోజుల్లో లేరండి భార్యవర్తలంత అందంగా ఆనందంగా అంటే ఎందుకు లేరు ఉన్నారు ఉండకపోలేదు ఎడ్డమంటే తెడ్డమనే వాళ్ళు ఉన్నారు తెడ్డమంటే ఎడ్డమనే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ యొక్క సంసారం కూడా ఎప్పుడూ ఆనందంగానే ఉండకూడదు మధ్య మధ్యలో చిన్న చిన్న గిల్లి కజ్జ్యాలు ఉంటూ ఉంటేనే సంసారం అటు ఇటు ఆనందంగా అలా సాగిపోతూ ఉంటుంది మొన్న ఒక ఆయన అన్నట్ట ఏమే వేళ శివరాత్రి కదా రాత్రి జాగారం కదా ఏం చేస్తావేమిటి అన్నట్ట ఏ ఉందండి మీరేం చేయమంటే అదే చేస్తాను అప్పటి వరకు బాగానే ఉంది ఏం చేయమంటే అది వరకు బాగానే ఉంది ఆ ఏం చేస్తావే అన్నట్టే మీకు గారెలు అంటే ఇష్టం కదా గారెలు చేయమంటారా అందట ఇవి అలాగే దానికే ఉంది గారెలు చేయైతే అని ఆయన చక్కగా గారెలు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చాడు ఎవడు కూడా తక్కువ చక్కగా నానబెట్టింది కడిగింది రుబ్బింది చక్కగా గారెలు కూడా వేయడం ప్రారంభించింది ఈ ఆడవాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏమిటయ్యా అంటే పొయ్యి దగ్గర కూర్చున్నా గ్యాస్ దగ్గర కూర్చున్నా వీళ్ళకి చేసింది ప్రతిదీ టేస్ట్ చూడడం అలవాటు ఈ టేస్ట్ చేయడంలో ఏం చేసిందంటే ఈ సుయ్యమనేటువంటి గారి ఇది ఎలా ఉంది అని చెప్పి పక్కన పెట్టినటువంటి గారి విరిచి తినిందట తింటే ఇది బాగానే ఉంది కాస్త ఉప్పు తగిలిస్తే బాగుంటుందేమో అని మరి కాస్త రుచి తగిలించి మళ్ళీ వేసి ఇది ఎలా ఉందో సరిపోయిందో లేదని మళ్ళీ తినదట ఇలా తిండం తిండం 25 గారెలకి 24 గారెలు తినేశాట ఆయన ఎవరండి అదే సమయానికి వస్తున్నాడు మొగుడు అమ్మ నాయన పొరపాటున వేసిన గారెలన్నీ కూడా నేనే తిన్నాను ఇక ఒక్కటి మాత్రమే మిగులు ఉంది ఇదైనా ఆయనకు పెట్టకపోతే ఇక మన బ్రతుకు బజారు అవుతుంది అందుచేత ఈ ఒక్క గారైనా ఆయనకు పెట్టాలని నిర్ణయించుకుంది ఆయన వచ్చాడు ఏవే గారెలు వేయడం పూర్తయిందా అన్నాడు ఏ పూర్తయిందండి రండి కూర్చోండి అంది చక్కగా కూర్చీలో కూర్చున్నాడు ఎదురుగా టేబుల్ పైన ఆ పెద్ద ప్లేట్లో చిన్న గారి పెట్టిందండి పెద్ద ప్లేటు చూడడానికి లోపల ఉన్నది మాత్రం ఒకటే గారి ఈవిడ పట్టుకోవడం ఇలా పట్టుకుందా ఇలా పట్టుకో వయ్యారంగా ఇలా పైకి పట్టుకుంది ఇలా పైకి పట్టుకుని వయ్యారంగా వస్తుంటే ఈయన అనుకుంటున్నట్ట అబ్బో అబ్బో గారెలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి కడుపు నిండా హాయిగా తినొచ్చు అని ఎదురు చూస్తున్నట్ట చూసేసరికి ఆ ప్లేట్ కాస్త ఆయన ఎదురుగా పెట్టేసరికి ఒక్కటే ఉంది ఏమే ఒక్కటే పెట్టావు తిన్న తర్వాత పెడతావా అన్నాడు పెట్టడం కాదు పాడు కాదు మీరేమన్నంటే చెప్తాను అంది ముందుగా ఒక రాయి వేసి మీరేమి అనను అంటేనే చెప్తాను అంది ఏమిటో చెప్పవే అన్నాడు ఏమీ లేదండి మీరు తెచ్చిన పప్పంతా చక్కగా నానబెట్టాను 25 గారెలు దాకా అయ్యాయి 25 గారెలకి 24 గారెలు నేను రుచి చూశానండి ఈ ఒక్కటైనా మీరు గుర్తొచ్చి అట్టే పెట్టానండి అనేసరికి ఈయన అన్నట అమ్మ బాబోయ్ నీ దొంపదేగా 24 గారెలు ఎట్టా తిన్నావే అన్నట ఇదేమిటండి గారెలు తిన్నావు ఏమన్నా కష్టమా ఏమన్నా అని చెప్పి ఆ ప్లేట్లో పెట్టిన గారి కాస్త ఆవిడ తిని చూపించిందట ఎట్లా తినాలి అని అటువంటి భార్యలు కూడా ఉంటారు జాగ్రత్త పడాలి కానీ ఇక్కడ తన భార్య అయినటువంటి ఆ రుమతో చక్కగా హాయిగా భోగాలాలుసుడై ఉన్నటువంటి సందర్భంలో వర్షాకాలం గడిచింది గడిచిన తర్వాత ఇక్కడ ఋష్యమోగ పర్వతం మీద
శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు జాంబవంతుడు మరి ఆంజనేయుడు వికటుడు దుర్ధరుడు వీరందరూ కూడా అక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తాడు ఇనాని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సుగ్రీవుడు రాక ఇంకా రావడం లేదేమిటి వర్షాకాలం గడిచిపోయింది ఇంకా ఈ సుగ్రీవుడు రావడం లేదేంటి అని ఎదురు చూచి చూచి లక్ష్మణుడే ఉన్నట్టే ఆంజనేయ రావయ్య ఒక్కసారి మనం కిష్కింధకు వెళ్దాం అన్నాడు లక్ష్మణుని లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని వెంట పెట్టుకుని కిష్కింధలో కబురు పెట్టాట ఏమని నీ అన్నగారిని చంపినటువంటి బాణం ఇంకా నా అన్నగారి దగ్గర ఉంది జాగర్త సుమారి హెచ్చరిక చేశాట లక్ష్మణుడు హెచ్చరిక చేసేసరికి ఈ వార్త విన్నటువంటి ఆ సుగ్రీవుడు ఇది లక్ష్మణుని మాటలా ఉందని చెప్పి అప్పటికే వానరుడు కదా ఓ హాయిగా తాగి ఉన్నాడేమో మత్తుగా చిత్తిగా తాగినటువంటి ఆ యొక్క సుగ్రీవుడు అటండి వచ్చాట లక్ష్మణస్వామిని చూచాట స్వామి నన్ను క్షమించండి ఇన్నినాళ్ళు నేను భోగాలాలసుడునై మీ వదనగారైనటువంటి సీతాన్వేషణ గురించి నేను మర్చిపోయాను పదండి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు అని చెప్పి ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు ఆంజనేయుడు ముగ్గురు అతిరయంబున ఆ యొక్క ఋష్యమోక పర్వతం మీ దగ్గర ఉన్నటువంటి రామచంద్ర ప్రభు దగ్గరకు వచ్చాడండి రామచంద్ర ప్రభు యొక్క పాదాలు పట్టుకుని స్వామి నన్ను క్షమించండి నేను కామవాంఛానతుడనై ఇన్నినాళ్ళు ఉపేక్షించినాను నన్ను క్షమించండి ఇక సీతాన్వేషణ మొదలు పెడతాను అని చెప్పి కపులందరినీ కూడా రమ్మని సభ ఏర్పాటు చేశాట సుగ్రీవుడు ఎందుకంటే అక్కడ కిష్కింధకు రాజు గనక కిష్కింధ ఇక ఎప్పుడైతే రాజో కపులందరినీ కూడా రమ్మని ప్రవేశపెట్టమని ఎప్పుడైతే అన్నారో కపులందరూ కూడా సభలో అలా కొలివిదీరి ఉన్నారు ఆ సమయంలో సుగ్రీవుడు అన్నట ఒక్క నెల రోజులలో సీత వార్త రామునికి తెలియాలి ఒకవేళ తెలియని పక్షాన మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడే ప్రాణాలు విడిచిపెట్టాలి ఇది సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అన్నట అనేసరికి వీళ్ళందరూ కపులందరూ అనుకుంటున్నారు అసలు సీత ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఒక నెల రోజులు అంటున్నాడేంటినా ఎలా వెతకగలం అని మనకైతే దిక్కుమాలి డౌట్లు అన్నీ వస్తాయి కానీ అది త్రేతాయుగం ఆ త్రేతాయుగం గనక శ్రీరామచంద్రమూర్తికి ఉపకరించని తమ బ్రతుకులు వ్యర్థమనుకున్నారండి ఆ కపులందరూ కూడా సుగ్రీవుడు ఇది రాజాజ్ఞ దీనికి తిరుగులేదు సుమా అందరూ కూడా సీతాన్వేషణ కొరకై మీరు ప్రయత్నం చెయ్యాలి అని ఎప్పుడైతే అన్నారు అందరూ జోతలు చేసి సరేనంటే సరే అన్నారు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ శిరసావహించారండి శిరసావహించిన తర్వాత దిశలకు ఏర్పాటు చేస్తున్నాడు ఉత్తరానికి మీరు వెళ్ళండి దక్షిణానికి మీరు వెళ్ళండి పశ్చిమానికి మీరు వెళ్ళండి నాలుగు వైపుల దిక్కులకి నలుగురిని అందరినీ ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా దక్షిణ దిశకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వారినందరినీ ఏర్పాటు చేశాడు ఎందుకయ్యా అంటే ఇక్కడ ముందుగా సూచనలు కనిపించాయి నగల మూట కనిపించడం జటాయు విషయం చెప్పడం ఇవన్నీ తెలిసి ఉన్న కారణం చేత దక్షిణ దిశకు మాత్రం ప్రత్యేకమైన వారిని ఏర్పాటు చేశారు ఎవరయ్యా అంటే వారిలో ప్రథముడైనటువంటి ఆంజనేయుడు ఈ నకులుడు నకుడు వికటుడు దుర్ధరుడు మైంధుడు అనేటువంటి వీళ్ళందరూ కూడా దక్షిణ దిశకు ప్రయాణము అవ్వడానికి వాళ్ళని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో రామచంద్రమూర్తి ఎవరెవరిని ఎక్కడికి పంపిస్తున్నారని ఏమీ మాట్లాడలేదు కళ్ళతో అలా చూస్తున్నాడు చూస్తూ అలా చూస్తూ ఆయన ఎవరండి అలాగే ఉన్నాడు ఆయన ఇలా రారా ఇలా రండి బాబు ఎవరు ఆంజనేయుడు ఆంజనేయుడు రాముణ్ణి చూస్తూ అలా ఉండిపోయాడు సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ రామకార్యం ఎట్లా చెయ్యాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక పని నెరవేరాలి అనేటువంటి వాడు ఆలోచనలో ఉంటాడు తప్ప ఇతర ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారనే ఆలోచన ఎవరు చెయ్యరు ఇక్కడ ఆంజనేయుడు ఆలోచన చేస్తున్నాడు ఎలాగా రామకార్యం నెరవాలంటే ఎలాగా అని ఆయన ఆంజనేయ స్వామి ఎదురు చూస్తుంటే ఓ ఆంజనేయ ఇలా రావయ్యా అని చెప్పి రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి వారిని దగ్గరకు పిలిచాట నను విరగాంబాది గడుపు
నాకు నీ కన్నా ఆప్తుడవు భగవంతుడు ధర్మస్వరూపుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినటువంటి రామచంద్ర ప్రభు ఏమంటున్నాడు, సీతను నన్ను మరల గూర్చి చేయు మహితము. నాయనా, సీతను నన్ను మళ్ళీ నీవే కలిపేటువంటి సమర్థత కలిగినటువంటి వాడవయ్యా ఓ అంజనేయ. ఎందుకంటే రాముడు పరమ భక్తుడు, రామభక్తుడైనటువంటి ఈ ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసుకున్నప్పుడటండి సహజ కవచ కుండలాలతో కనిపించాట, సహజ యజ్ఞోపవీతంతో కనిపించాట. ఇలా కనిపించేది ఎవరికయ్యా మొట్టమొదటిగా ఆంజనేయుడు అంటే ఒక్క రామచంద్ర ప్రభువుకి మాత్రమే దర్శనమిచ్చాడు అలాగా. అంటే ఎప్పుడైతే ఇవి గమనించాడో రామచంద్రుడు వెంటనే ఆంజనేయుడు అన్నట, నా దేవుడవు నీవేనయ్యా, నీ బంటును నేనేనయ్యా, నిత్యము నీ సేవ చేసుకుంటానయ్యా, రామనామం స్మరణ చేసి తరిస్తాను, ఓ రామా నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆనాడే ఆ ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసి అన్నట, రామచంద్రయత నమో 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 రక్షసాంతకాయతే నమో నమో నమో. ఎంత వానరుడైతేనో ఆయన మాట్లాడిన భాష ఏమిటి, సంస్కృతంలో సంభాషణ చేశారు. ఓ రామచంద్ర నమస్కారం అయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అంటే అది గమనించినటువంటి రామచంద్రమూర్తి అన్నాడు, నిన్ను వాసిన మొదల్ నీ భర్తను బ్రతుకంతయో చెప్పనయ్యనను నిన్ను వాసిన మొదల్ నీ భర్తను బ్రతుకంతయో చెప్పనయ్యనను నీపతిగ్రం తిరిగి నిన్ను చూడగలిగడు ఆశ మాత్రమే యసురాబెనను. నీ జీవము నీ పెనిమిటి ప్రాణము కూడా నీవు తాలిమిగొని నిలుపుమనుమా.
ఓ హనుమా ఇంకా ఏం చెబుతావంటే, నా భార్య అయినటువంటి సీతమ్మతో ఆనాడు జనకు పూతోటలో పరస్పరము మీరు తొలుతులత చూర్చుకుంట గుర్తుని రింగించి ఆనాడు ఉంగరం ఇచ్చారు కదా తల్లి, ఆ యొక్క ఉంగరం గురించి రామచంద్రుడు ఆంజనేయ స్వామికి విషయాన్ని చెప్పాడు. ఎంతలో వచ్చదో త్వరనేగు హనుమా 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 వారికి, నీవు తల్లి నీవు ఎడబాసిన దగ్గర నుంచి నీ భర్త ప్రాణాలు నీ భర్తలో లేవమ్మా, ఎలా ఉంది అతని యొక్క పరిస్థితి, ఉప్పు లేనటువంటి పప్పు ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది, అది తినడానికి రుచిగా ఉండదు, రుచి ఎప్పుడు వస్తుంది, ఆ రుచి వేసినప్పుడు, ఉప్పు వేస్తేనే దాని రుచి బయటపడుతుంది. అలాగా రామచంద్రుని యొక్క పరిస్థితి ఎట్టా ఉందంటే ఆ విధంగా చెబుతూ ఉన్నాడు. సాక్షాత్తు భగవంతుడు ఒక భక్తునితో తన యొక్క బాధ చెప్పుకుంటున్నాడంటే కార్య సాధకుడు గనక, ఆ కార్య సాధన చేసేటువంటి సమర్థత ఆంజనేయ స్వామిలో ఉంది గనక, ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పిలిచి ఇవన్నీ కూడా విషయం చెబుతూ ఉన్నాడు. నిన్ను చూచే వరకు రామచంద్రమూర్తి ప్రాణాలు నిలుస్తానన్నాడని చెప్పు, అలాగే రామచంద్రుడు చూచే వరకు నీవు కూడా ప్రాణాలు ఉంచవే తల్లి, నువ్వు కూడా ప్రాణాలు ఉంచని చెప్పయ్యా, ఓ హనుమా నా భార్యతో ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పి ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు రామచంద్రమూర్తి. చెప్పిన తర్వాత ఈ ఉంగరం ఉంది కదా, ఈ ఉంగరాన్ని ఇదిగో తీసిచ్చాడు, హనుమా తీసుకుని వెళ్ళు, ఒకవేళ నా భార్య సీత నమ్మలేదనుకో ఈ ఉంగరాన్ని చూపించయ్యా, చూపిస్తే రామదర్శనం ఆవిడకి జరుగుతుంది, నిన్ను నమ్ముతుంది రామదూతగా, అందుచేత ఈ అంగుళీయకాన్ని తీసుకువెళ్ళు అన్నాడు. కొన్ని రోజుల్లో ఈ అంగుళీయకాలు పాపం డబ్బులు లేని వాళ్ళకి తాకట్టు పెట్టుకుంటే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంది, రకరకాలుగా ఉంది. బంగారం వల్ల ఏదో అనుకుంటాం కానీ దాన్ని చేసేటువంటి పని ఇది చేస్తుంది. బంగారం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే వాళ్ళ పరిస్థితి అట్టాగే ఉంటుంది, ఎంత చెట్టుకి అంతగాలే వస్తుంది, ఎక్కువ కావాలంటే ఎట్టా వస్తుంది, అది రాదు. అలాగే ఈ ఆంజనేయ స్వామి కార్య సాధకుడు గనక రామచంద్రమూర్తికి తెలుసు గనక పిలిచాడు, పిలిచి అంగులయ్య కనిస్తే కళ్ళగద్దుకున్నాడు, అలా బొడ్డులో పెట్టుకున్నాడు, చిక్కగా రామకార్యార్థమై పెడుతూ ఉంటే ఈ కపులందరూ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసి రామ రఘుకుల వాటి సోమరి రామ రఘుకుల వాటి సోమ రామ రఘుకుల
నారాయణదాస్ గారు కీర్తన ఎంత ఉందో మా సుబ్బారావు గారు ముక్తాయి కూడా అంతే ఇచ్చారు చాలా సంతోషం ఏమండి దాసు గారి కీర్తన ఏది పాడినా ఎలా పాడినా అందంగానే ఉంటుందంటారు పెద్దలు ఆ రచనే అంత బిగువైనటువంటి రచనగా పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే చాలా మంది నారాయణదాస్ గారి కథలు చెప్పాలంటే భయపడతారు కొంచెం అంటే ఆ రచన పట్టుకోవడం కొంచెం కష్టం క్లిష్టమైనటువంటి పదాలు అక్షరాలు అట్టా ఉంటాయి కాబట్టి దాని ముట్టుకోవాలంటే కొంచెం దానికి కూడా అర్హత ఉండాలి పూర్వజన్మ సుకృతం ఉండాలి ఏది ఏమైనా ఇక్కడ ఆ కపులందరూ కూడా రామచంద్రమూర్తికి నమస్కరించి అనుచు హనుమదంగద జాంబవదాది కపివీరులు శ్రీరామచంద్ర భక్తి పరవశులై కటెతో కైలాస మేఘలుంకించు ముముక్షువులలాగున పూర్వ పశ్చిమ భూగోళములను ఏక బిల్వము దవ్వ యత్రించు క్షేత్ర గణితజ్ఞుల వలే పర్వత శిఖరాలను ఉత్పాటించుచు పర్వతాలు ఎక్కుతున్నారట చూస్తున్నారట చుట్టూ చూస్తున్నారట రే ఇక్కడ సీత లేదురా అని ఆ పర్వతం నుంచి ఒక్కసారి కిందకి ఊగేవాడు ఒకడట ఆ పశ్చిమం నుంచి ఉత్తరం వరకు అలా తవ్వుతూ వెడుతున్నారండి తవ్విన దాంట్లో ఎక్కడ సీత కనబడలేదురా అనేవాడు ఒకడట కొంతమంది ఆ పర్వతాలకి చుట్టూ చుట్టూ తిరిగి ఎందుకంటే వాటికి ఎగరగలిగేటువంటి శక్తి ఉంది వానరులకి అందుచేత ఆ ఎగిరగండి ఇక్కడెక్కడా లేదురా అని ఒక్కసారి ఇలా తిరిగి చుట్టూ తిరిగి రాముని కింద పడేవాడు ఒక్కడట ఇలా చూస్తూ ఉంటే ఒక ఆయన ఏం చేశాడు కొమ్మలాగులు జిగుళ్ళు కూడా దరగవయుచుచు చెట్టెక్కిన వాడు కుదురుగా ఉండొచ్చు కదా ఆ చెట్టెక్కిన తర్వాత ఈ కొమ్మలో ఉందా ఈ ఆకులో ఉందా ఈ చిగురులో ఉందా ఎక్కడ ఉంది సీత అని చెప్పి సీత ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు ఇంతకి సీత తెలియదు గనక ఏమాత్రం చిన్న రూపమా అనుకుంటున్నారు కానీ ఆమె రూపం మన మానవుల్లా ఉంటుందని ఆమె వాళ్ళకి తెలియదుగా అందుచేత ఆ చెట్లు ఎక్కినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కినటువంటి ఆ కొమ్మ కూడా నరుక్కుంటే వాళ్ళతో పాటు ఢామని కింద పడి ఎక్కడ కూడా లేదురా పడేనటువంటి భావం లేదట అయ్యో పడిపోయానే చెట్టెక్కి కొట్టుకున్నాను కదా పడేను అనేటువంటి భావన కూడా లేకుండా ఎక్కడ కూడా లేదురా అది దాని వాట ఒక ఆయన అనేవాట ఆ పళ్ళెం ఏంటండి అది ఆ పళ్ళెం ఒకసారి పైకి ఎత్తితే దానికి ఎంత సీత ఉందేమో చూస్తాను నేను అనేవాడు ఒకడట ఈ రకరకాల భావన ఎందుకంటే సీత ఇలా ఉంటుందని ఎవరికీ తెలియదు కదా పాపం అని చెప్పి ఆ అక్కడికి వెళ్ళి ప్రతిదీ కూడా ఇలా వెతకడం అని ఎలా పడేయడం ఇలా చేస్తూ ఉంటే ఒకడన్నట్ట మనం ఇలా వెతికితే కనబడదురా భూమిని తవ్వేద్దాం అన్నట్ట భూమిని తవ్వేద్దామని చెప్పి ఓ రంధ్రం పడేటట్టు అలా తవ్వుతూ ఉన్నారట యోజనాల మేర తవ్వుతున్నారట పది ఆమడల వరకు పోయి పోయి పది ఆమడల వరకు వెళ్ళిపోయారట అలా తవ్వి తవ్వి పది ఆమడల వరకు పోయి పోయి ఎట్టకేలకు ఏ పది యోజనంబుల నడుమ 50 యోజనాల నడుమ 7 అంతస్తుల మేడ సౌద శిఖరంబున ఆ 50 యోజనాల మేరలో ఉన్నటువంటి అక్కడ ఒక చక్కనైనటువంటి సౌద శిఖరం కనిపించిందట కనిపించేసరికి ఇందులో ఒక వాళ్ళు అప్పప్ప దాహంగా ఉంది అన్నట్ట దాహంగా ఉందంటే ఉండరా ఇప్పుడు దాహం ఏమిటి ఇప్పుడు మనం ఏ ప్రయత్నంలో ఉన్నాం అమ్మను వెతికే సాధనలో ఉన్నాం అంటే నీకు ఆ భావన లేదనమాట అందుకే నీకు దాహం వేసింది అయినా నువ్వు అడిగావు కదా ఎక్కడెక్కడన్నో దొరుకుతుందేమో చూద్దాంలే అని చెప్పి ఈ తవ్వుతున్నారు కదా ఆ ఆ మేడ పైన ఒక పక్షి వాలి ఉందట
ఆ పక్షి వాలి ఉంటే వాడిలో జ్ఞానం కలిగినటువంటి ఒకడన్నట్ట, ఒరే ఇక్కడ పక్షి ఉందిరా అంటే ఇక్కడ నీళ్లు ఉన్నట్టే లెక్క. అందుచేత మనం లోపలికి వెడితే మనకేమన్నా దాహం తీరడానికి మార్గం దొరుకుతుందేమో అని చెప్పి, నువ్వు ఇక బాధపడకరా, నీకు ఆహారం నీళ్లు దొరికినట్టే, దాహం బాధ తీరినట్టే, దా పోదాం పద అని చెప్పి ఆ ఏడు అంతస్తుల మేడ సౌద శిఖరంబున వ్రాలి. అత్యద్భుతమో అదంబున ఆ మేడకి మేడ కిందకు వచ్చారట. పైకెక్కినటువంటి వారులు వానరులు నెమ్మదిగా కిందకి దిగారట. దిగేసరికి ఇక్కడ ఏమైంది, చక్కగా నవలావణ్యం కలిగినటువంటి సహస్ర యువతి సంసేవితయై మణిమయ భూషణాలంకర భూషితయై కిన్నెరం జీవుని పారవస్యయై మృదుమధుర మనోహర స్వరంతో రామనామామృత పానమత్త చిత్తయైనటువంటి ఆ యొక్క తల్లి రామనామం చేస్తూ ఉన్నదట. ఎలా చేస్తుంది ఆ తల్లి, పరమార్థ సారము పరమార్థ సారము భక్తి ప్రభోదము పరమార్థ సారము భక్తి ప్రభోదము చిరస్మరణీయము చిన్మయానందము చిరస్మరణీయము చిన్మయానందము రామ 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 రామ
తను మీటేటువంటి ఆ కిన్నెరలను అలా నిలిపిందటండి పక్కన పెట్టిందట రామ దర్శనమైనట్లుగా వారందరికీ రామ భక్తులు కదండి వారందరికీ కూడా నమస్కారం చేసిందట ఆ తల్లి నమస్కారం చేసినటువంటి ఆవిని చూసి అమ్మ రామ నామ స్మరణం చేస్తున్నావు తల్లి మాకు చిన్న సందేహం అమ్మ నీవే సీతవా అమ్మ నీవు సీతవేనా అమ్మ అని అడిగారు వీళ్ళు నమ్మమ్మా మేము రఘు నాయకుని దూతలము రఘురాముని యొక్క దూతలమమ్మ మేము ఇమ్మగీతలమై నేను సీతను కాదు సీతా మాతకు కూతురునవుతాను అవుదు కూతురే సీతకు అఖిల లోక మాదగు సోదరులారా మేము గాని ఉందితి పాప విముక్తిని భవభాషములోడు రామ భద్రు చూడగలను నేడు భవసముడు రామ భద్రు చూడగలను నేడు ఔరాయిపటికి నలుబ అన్న మాటక దేవిలుబ ఔరాయిపటికి నలుబ అన్న మాటక దేవిలుబ అవుతుంగు తుర్ర సీత కూడు ఆ యొక్క స్వయం ప్రభ అనేటువంటి ఆ తల్లి సీతకే ఎంత కూతురుంటే సీత ఎంత ఉంటుందో అనుకున్నారు వాళ్ళు సీతామాత కూతురుని అంటుంది ఈవిడ ఈవిడే కూతురు ఎంత ఉంటే ఎగ ఎంత ఉంటుందో ఆ తల్లి అని చెప్పి వీరందరూ భావిస్తూ ఉన్నారు నాయన మిమ్మల్ని గన్నంత మాత్రం చేత రామ దర్శనం అవుతుందని వచించాడు బ్రహ్మనకు ఇక్కడే ఉన్నామన్నారు నన్ను బ్రహ్మగారు మిమ్మల్ని దర్శించినంత మాత్రం చేత రామ దర్శనం అవుతుందని వచించాడు గనక మీ దర్శనమైంది నేను ధంజురాలనయ్యాను అని చెప్పి వాళ్ళకి కలిగినటువంటి ఆ దాహబాధ కూడా తీర్చి అక్కడి నుంచి నాయనా మీరు ఏ విశేషంతో ఎక్కడికి వచ్చారో నేను గమనించాను ఏదైనా ఒక పని నెరవేరాలి అంటే దేనికైనా సాధన కావాలి సాధనతో పాటు భక్తి కూడా కావాలే భక్తి లేనటువంటి సాధన అది ఎందుకు కొరగదు ఉపయోగం లేనటువంటిది అయితే ఇక్కడ ఒక ఆయన ఏం చేశాడంటే నేను కోరుకున్నటువంటి కోరిక నెరవేరాలి అంటే భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నాడు కొట్టాలంటే కొబ్బరికాయ కొనాలి కదా కొంటే కదా వాడు కొట్టేది భగవంతుడి దగ్గర ఆ భగవంతుడి శివాలయం ఎదురుగా ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి బాబు ఈ కొబ్బరికాయ ఎంత అని అడిగాట 10 రూపాయలు ఇచ్చి తీసుకోండి అన్న ఇదేమిటయ్యా అంత ధర లేదుగా ఒక 5 రూపాయలు ఇస్తాను ఇస్తావా అని అడిగాట 5 రూపాయలకి ఇక్కడికి రావండి పలాస విడిపోండి పలాసలో మీకు దొరుకుతాయి అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస విశాఖపట్నం నుంచి పలాస వెళ్ళాలి వీటి ఆ మర్నాడు విశాఖపట్నం నుంచి బయలుదేరి పలాస వెళ్ళాడు
పలాసలు ఆలయం చూసి ఆలయం ఎదురుకుంటే షాప్ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రాయినాయి కొబ్బరికాయ ఎంత అన్నట్టు 5 రూపాయలు ఇచ్చి తీసుకోండి. దీనికోసమే నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాను. ఏ 2 రూపాయలకి ఇవ్వా అని అడిగాట. 2 రూపాయలు ఇక్కడ రావండి, కవిటి ఉద్యానం వైపు అయితే మీకు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కొబ్బరి చెట్లు అవిని, అందుచేత వెళ్ళండి అన్నట్టు. సరేనని చెప్పి అక్కడి నుంచి తిన్నగా కవిటి దగ్గర ఆ బొజ్జు బిటుకులు అవి ఉన్నాయిగా అక్కడికి వెళ్ళాడు. అవన్నీ కొబ్బరి తోటలే. ఆ తోటలో ఒక ఆయన చక్కగా హాయిగా కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నట్టు ఒక అసామి తోటగల ఆయన. ఇలాగా ఈయనేం చేశాడు, ఓహో ఈయన వెళ్ళినే కదా అడగమన్నాడని పొరుగుపాటున వెళ్ళి, అయ్యా అయ్యా నాకు కొబ్బరికాయలు కావాలి అన్నట్టు. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, కొబ్బరికాయలు కావాలంటే వస్తాయా, ఎవరు ఏమిటయ్యా అన్నట్టు. ఫలానా ఫలానా అని చెప్పాడు. ఓహో ఈ మాత్రం దానికి విశాఖపట్నం నుంచి ఎంతవరకు రావాలేమిటయ్యా, అయినా చిన్న తప్పు పొరపాటు పని చేశావు, నువ్వు వచ్చినటువంటి సమయం మంచిది కాదు. ఇప్పుడే మా పాలేర్లందరూ వెళ్ళిపోయారు కొబ్బరికాయలు తీసేవాళ్ళందరూ కూడా. నీకేమైనా ఓపికంటే ఈ తోటంతా నాదే, నీకు కావలసిన కొబ్బరికాయలు తీసుకువెళ్ళు, రూపాయి నాకు ఇవ్వక్కర్లేదు అన్నాడు. అనేసరికి వీరికి ఆనందం అండి. ఈ ఆనందంలో ఏం చేశాడంటే తక్కువ ఎత్తు ఉన్నటువంటి ఆ చెట్టు అమాంతంగా ఎక్కాడు. ఎక్కి ఎక్కి వీడు ఏం చేశాడు, పట్టుకున్నది ఆ పండిపోయినటువంటి కొబ్బరి మట్టను పట్టుకున్నాడు. ఆ పట్టుకునేసరికి ఆ యాకు రాలిపోతుంది కదా, ఈ రాలిపోకుండా ఒక చేత్తో ఇలా పట్టుకుని ఒక చేత్తో కొమ్మను పట్టుకుని వీడు అంటున్నాట, అయ్యో నన్ను రక్షించండి, నన్ను రక్షించిన వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. వీడు దుంపదేగా 10 రూపాయలు పెట్టుకోవడానికి ఏడ్చాడు. ఇక్కడ వాడి ప్రాణం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు, 100,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. 100,000 రూపాయలు ఇస్తాను నన్ను కాపాడండి అంటే ఈలోగా ఒక గుర్రం మీద ఒక ఆయన చూసి, అయ్యయ్యో వీడిని రక్షిస్తే 100,000 వస్తాయి, ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుందని చెప్పి ఆ గుర్రం నెమ్మదిగా అక్కడ తీసుకువెళ్ళాడండి. తీసుకువెళ్ళి వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అందట్లేదు పాపం, ఇలా ఇలా ఎగురుతున్నాడు. ఎగురుతుంటే గుర్రానికి కోపం వచ్చింది, ఎన్నిసార్లు తంతాడు నన్ను వీడు అని చెప్పి నెమ్మదిగా అది పక్కకు వెళ్ళిపోయి, పక్కకు వెళ్ళిపోతే వీడి కాళ్ళు కొట్టుకుని వాడేలాడుతున్నాడు. వీడు బాధపడుతున్నాడు, ఒరే నిన్ను రా కాపాడడానికి వచ్చి నేను ఇరుక్కున్నాను రా, నన్ను కాపాడిన వాళ్ళకి 10,000,000 ఇస్తాను రా, నువ్వు 100,000 కాదు నాకు ఇవ్వడం, నువ్వు గట్టిగా పట్టుకో, నీకు 10,000,000 వేస్తాను, నన్ను కాపాడిన వాడికి 10,000,000 ఇస్తాను అన్నాడు. చేశాడు ప్రచారం, చేశారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో ఇంకొకడు వచ్చాడు, చూశాడు ఓహో వీళ్ళిద్దరు నీ కాపాడితే నాకు ధనం వస్తుంది కదా, అయాచితంగా వచ్చి వాళ్ళు కష్టపడక్కర్లేదు, అయాచితంగా వచ్చే ధనం ఎంతకాలం అని ఉంటుంది, కానీ ఇక్కడ పాపం అరిచాడుగా 10,000,000 ఇస్తానన్నాడు. వచ్చాడు చూశాడు వీడు కూడా పాపం వాళ్ళు అందట్లేదని ఎగిరే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఎగరడంలో వీడు కాళ్ళు పట్టుకుని అలా ఉండిపోయాడు. ఈ మూడోవాడు ఉండిపోయేసరికి ఈ మూడోవాడు మొదటి వాడిని అంటున్నాడు, ఒరే మా ఇద్దరు ప్రాణాలు నీ మీద ఉన్నాయిరా, నువ్వు మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, నీకు నేను 50,000,000 ఇస్తాను, జాగ్రత్త నా ప్రాణం కాపాడు సుమా అన్నట్టు. వాడు ఆలోచిస్తున్నాట, మధ్యవాడేమో 10,000,000 అన్నాడు, వీడేమో 50,000,000 అన్నాడు, ఆహా ఒక కొబ్బరికాయ కోసం వస్తే వాడు ఫ్రీ అన్నాడు, వీడేమో 200,000 అన్నాడు, మొత్తానికి నా అదృష్టం పండింది, ఎంత ధనమో అన్నట్టు రెండు చేతులు ఇలా వదిలేసి. ఇంకేముంది ధనం, అందరి పని ఒకటే ధనం అయ్యింది. ఇందిరారమణ గోవింద, వాళ్ళందరి పని గోవింద అయ్యింది. అయ్యా అయితే ఇక్కడ భక్తి ప్రధానం, భక్తితో చేసింది స్వయం ప్రభ. రామభక్తులు వస్తారు వాళ్ళని దర్శించు అని చెప్పి బ్రహ్మగారు చెబితే అక్కడే ఉండిపోయింది ఆ తల్లి నామస్మరణ చేస్తూ. రామభక్తులు దర్శనం చేసుకున్న తర్వాత నా జన్మ చరితార్థమైంది అనుకుంది స్వయం ప్రభ. నాయనా నేను కూతురునవుతాను, అయితే మీ అందరినీ కూడా సీతను వెతికే ప్రయత్నంలో మీరందరూ ఉన్నారు కాబట్టి సముద్ర ఒడ్డుకి చేరుస్తాను మీ అందరినీ కూడా. నా యొక్క తప ప్రభావం చేత మీ అందరూ కూడా కళ్ళు తెరిచి ఎవరు ఉండకూడదు, కళ్ళు మూసుకోండి. మీ యొక్క తప ప్రభావం చేత మీ అందరి నా యొక్క తప ప్రభావం చేత మీ అందరినీ కూడా ఆ యొక్క సముద్ర ఒడ్డుకి చేరుస్తాను అని ఎప్పుడైతే అందో వాళ్ళందరూ కూడా కనులు మూసుకుని ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు, నిరంతరం మంకు మంగళం చేకూర్చేటి ఓ రామయ్య, మేము కళ్ళు మూసుకుంటున్నాము, నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని చెప్పి వీళ్ళందరూ ఎప్పుడైతే కనులు మూసుకున్నారో
స్వయం ప్రభ వారిని అందర్నీ కూడా సముద్ర తీరానికి చేర్చిందని సముద్ర తీరానికి చేర్చేసరికి సముద్రుడు మహా గంభీర గర్జనతో అలా పరవళ్ళు త్రొక్కుతూ ఉన్నాడు అలా పరవళ్ళు ఎప్పుడైతే దొక్కుతున్నాడో వీళ్ళందరూ కపులందరూ అనుకుంటున్నారుట ఈ యొక్క సముద్రాన్ని దాటడం మన వల్ల అవుతుందా అని వాళ్ళకు ఒక సందేహం కలిగింది కలిగినా ఆ సముద్రుడికి నమస్కారం చేస్తున్నారు జయ జయ నివసిత శివోత్తమంగళ జయ కుంతలజిత కలసవలసిందే కదా కలయవలసిందే అందుకే అంటాడు ఉత్తుంగ తరంగ రంగ గంగా దురీకృత దుస్సంగ గంగా సకల జంతు జీవనాధారి గంగా అపవిత్రులను పవిత్రులను చేసేది గంగా శివుని జటాతూటము నుండి తాండవించినది గంగా విష్ణుమూర్తి పాదముల నుండి ఆవిర్భవించినది గంగా అటువంటి గంగా యమున సరస్వతి ఇవన్నీ కూడా యథాసాగరం గచ్చతి ఇవన్నీ కూడా సాగరంలో కలవలసిందే అటువంటి సాగరుడటండి ఉత్తుంగ తరంగాలై తన యొక్క ధాటిని ఇంకా వీళ్ళు చూసి ఆనందంతో పరవళ్ళు తొక్కేస్తున్నాడట కరటాలు పెంచేస్తున్నాడు వచ్చేస్తున్నాయి మేడ పడుతున్నాయి ఈ కపులందరూ కూడా వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం ఇవన్నీ వానర చేష్టలన్నీ చేస్తూ ఉన్నాయి చేస్తూ ఉంటే ఈలోగా ఒక పెద్ద పక్షిటండి ఈ పక్షి ఆ రెక్కలాడించుకుంటూ అలా నోరు తెరచుకుని వచ్చేస్తున్నట అలా నోరు తెరచుకుని ఎప్పుడైతే ఆ పక్షి వానరుల చెంతకు వస్తూ ఉన్నదో వానరులందరూ చూశారు మన పని అయిపోయింది సీతరింగ మనం వెతకలేం రాముడు లేడు సీత లేదు సర్వం అయిపోయినట్టే ఇక వచ్చేసాడు కదా మనలందరినీ కూడా అతను మింగేస్తాడు ఇక మనం రామకార్యం సాధించలేము అని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారట అయ్యయ్యో రామా మమ్మల్ని రక్షించు అని ఎప్పుడైతే అంటున్నారో ఆ నోరు తెరచుకుని వచ్చినటువంటి ఆ పక్షిరాజు ఎవరో కాదు జటాయు యొక్క సోదరుడైనటువంటి సంపాతి ఆ సంపాతి అన్నట్టండి రామభక్తులారా ఓ వానర శ్రేష్ఠులారా మీకు జయం కలుగుతుంది లంకలో సీత క్షేమంగా ఉంది అని చెప్పాడు ఒక వార్త ఆ సముద్ర తీరం దాటితే ఆ లంకా పట్టణంలో సీత ఉంది అని చెప్పేసరికి ఈలోగా వాడిలో చిన్నవాడైనటువంటి ఒకడన్నట్ట 30 యోజనముల దోగద ముప్పై యోజనాలు నేను దూకుతానరా అన్నట్ట దూకుతావు 30 దూకినా ఇంకా 70 మిగులుతుందంటే మరొకడన్నట్ట 40 యోజనముల దూకదా మరొకడన్నట్ట 40 దూకుతా అన్నట్ట మరొకడన్నట్ట 50 యోజనముల దూకదా
నేను 50 యోజనాలు దూకుతానరా అంటే ఒరే నువ్వు 50 ఏ దూకుతావు గానీ ఇంకా 50 మిగిలి ఉంది కదరా అంటున్నాడు ఒకడు ఇలా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు దూకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు సీత ఆవల వడ్డున లంక పట్టణంలో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి వారందరూ కూడా వారి యొక్క ఉత్సాహాన్ని తెచ్చుకుని వారు వారు ఎంత ప్రయత్నం చేయగలరో అంత ప్రయత్నాన్ని వెళ్ళబిడుస్తుంటే వారిలో పెద్దవాడైనటువంటి జాంబవంతుడు అన్నాటండి నేను 9 యోజనముల దూకదా వాళ్ళందరికన్నా పెద్దవాడు ఈయన జాంబవంతుడు ఈయనన్నట్ట నేను 90 యోజనాలే దూకుతానరా ఎందుకంటే ఈ శతయోజన లవణ సముద్రం దాటడం నాకు ఒక లెక్కలోనిది కాదు కానీ ఈ మోకాల్లో పర్వతాలున్నాయే ఈ పర్వతాలు విరిగిపోయిన కారణంగా నేను అంత దూరం నేను దూకలేను 90 యోజనాలు మాత్రమే దూకుతాను అన్నాడు ఈలోగా సుగ్రీవుడు కుమారుడైన వాలి కుమారుడైనటువంటి అంగదుడు ఉన్నాడు కదా ఆయన అన్నాట నేను 100 యోజనములు దాటదా వీళ్ళందరే ఉన్న 100 యోజనాలు అనేసరికి అంగదునికి అంద్రా మీరెవరును అంగదునికి అంగదునికి అని జే జే ధ్వానాలు చూస్తుంటే ఏమిటేమిటి ఆ జే జే ధ్వానాలు ఏమిటి మాట పూర్తిగా వినరా నేనేం చెప్పబోతున్నానో మీరు వింటున్నారా 100 యోజనాలు నేను దాటి వెళ్ళగలను కానీ అక్కడ లంకా పట్టణం